హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన సాఫ్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ లడ్డు ఒక 5-10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఈ లడ్డూను అలా నోట్లో వేసుకోగానే టేస్టీగా అలా తింటూనే ఉండిపోవాలనంత కమ్మగా ఉంటుంది. అయితే మన ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా కోకోనట్ లడ్డూను చేసుకుని రుచిని ఆస్వాదించండి. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకుందాం. ఈ బ్రౌన్ పార్ట్ని తీసేయడం వలన కొబ్బరి వలన దగ్గు ప్రాబ్లమ్స్ వంటివి ఉండవు. కోకోనట్కి బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఎంత వచ్చిందో కొలిచి చూడండి. ఒక కప్పు వరకు వచ్చింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఇందులోకి కొబ్బరి తురుమును వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. కొబ్బరిలో ఉండే పాలు ఇంకిపోయి డ్రైగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించండి. లేదంటే కొబ్బరి తొందరగా మాడిపోతుంది. సో ఇలా బాగా వేయించాక 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. కొబ్బరి స్వీట్గానే ఉంటుంది కాబట్టి 1/2 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార మొత్తం కరిగిపోయి మళ్ళీ దగ్గరపడేంత వరకు కలుపుతూ ప్రిపేర్ చేయండి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయి ఇలా దగ్గర పడ్డాక చివరిగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే వేయద్దు. ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వలన ఈ లడ్డు మరింత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మనం వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా ప్యాన్లోనే వదిలేస్తే కింది భాగాన మాడిపోయి కలర్ చేంజ్ అవుతుంది. ఈ కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూల్లా చేసుకుందాం. ఇలాగే అన్నిటిని కూడా లడ్డూలా చేసి తీసుకుందాం. మీరు కావాలంటే గార్నిష్ కోసం పిస్తా, బాదం పెట్టి లడ్డూ చేయండి. చూడటానికి లడ్డు చాలా ఎమ్మీగా కనబడతాయి. అంతే, మన సాఫ్ట్ అండ్ సూపర్ టేస్టీ కోకోనట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. అంత టేస్టీ రెసిపీ. అలాగే మీరు ఇందులో షుగర్కి బదులుగా బెల్లంని కూడా యూజ్ చేయొచ్చు. బెల్లంతో చేసిన ఈ లడ్డూలు చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.